ఇద్దరమాది పిచ్చి మొహాన్ని ఎలిమినేట్ అవడమే బెస్ట్ సీరియస్లీ. ఎందుకంటే అమ్మాయి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే ఆ ఈ అమ్మాయి వెనకాలే నేను నడవాలి, తను ఏమనుకుంటుంది అంటే ఈ అమ్మాయి వెనకాలే నేను నడవాలి, అందరు నేను చెప్పిన మాటే వినాలి, అది ఇది అని. కానీ అల్టిమేట్గా ఆమె ప్లాన్ ఏంటంటే అందరూ తన దగ్గర ఉండే, ఆమె ఉంది కదా సంజన అది ఉంది, లాస్ట్ టైం ఎలిమినేట్ అయిపోయింది చూసారా, బాను బాను కూడా అంతే, ఇది రెచ్చగొట్టింది, ఈవిడ రెచ్చగొట్టింది, ఆవిడ రెచ్చిపోయింది, ఎలిమినేట్ అయింది అంతే, అలానే ఉంటుంది అది కూడా. నేను ఫస్ట్లో చూసేవాడిని కాదు, కానీ లేటర్ ఆన్ సెకండ్ సీజన్ ఏదో కొంచెం రెండు మూడు ఎపిసోడ్లు చూసా, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూసా, బాగానే ఉంది అని. రోజు కొంచెం రాజు పని లేనప్పుడు ఇంకేం చేస్తా అదే చేస్తున్నా. కౌశల్య కొంచెం మెచ్యూరిటీ దాడుతున్నట్టు అనిపిస్తుంది అంతే, సీరియస్లీ వాళ్ళ అంటే మెచ్యూరిటీ అంటే తన యాటిట్యూడ్ తన క్యారెక్టర్ అట్లనే ఉంటుంది. అందరూ తననే మిస్టేక్ చేసుకుంటున్నారు, అతను వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే హైట్ అవన్నీ చూసి బేసికలీ ఈ బిలాంగ్ టు దిస్ ఫ్యాషన్ ఫీల్డ్ యాటిట్యూడ్ అలానే ఉంటుంది వాళ్ళందరికీ. వీళ్ళేంది ఈ తనీష్ వీళ్ళందరూ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, వీళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళకి ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి ఏముంటాయి ఏమి ఉండవు కదా, సో వాళ్ళకి యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, యాటిట్యూడ్ ఒకటి చూసి వీళ్ళు జడ్జ్ చేస్తున్నారు కౌశల్ని. లైక్ ఐ ఓట్ ఫర్ కౌశల్ అని నేను ఫస్ట్ టైం ఓట్ చేశాను, నాకు బిగ్ బ్యాన్ అలాంటి కంటే అట్లాంటి షోలు అంటే నచ్చవు, కానీ బేసికలీ ఎందుకో మంచిగా అనిపించి ఓట్ చేశాను. మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ ఆవిడే వస్తుందా, మళ్ళీ ఆవిడే వస్తే ఎందుకన్నా బిగ్ బాస్ వచ్చి దరిద్రం, కానీ వస్తేనే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది, ఎందుకంటే కాంట్రవర్సీస్ అని ఉంటాయి, పీపుల్ నీడ్ కాంట్రవర్సీస్ కదా, అందుకు కొంచెం మొగాళ్ళగా ఆడతాడు కౌశల్ అయితే పక్క ఉంటాడు. బాబు గోగినేని అయితే అక్కడ కూడా మార్క్ చూపిస్తాడు అనమాట, పిచ్చెక్కిస్తున్నాడు కదా అక్కడ, అతను ఉండొచ్చు. మెయిన్గా ఆ గణేష్ ఉన్నాడు కదా, ఆ గణేష్ ఆ పోరుడిని ఫస్ట్ నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేదే అతనే అనుకుంటా మోస్ట్ ప్రాబ్లీ. రోల్ రీడా కూడా మస్తు ఫన్నీ ఉంటాడు సీరియస్గా, ఆ ముగ్గురు కౌశల్ ఒకడు, బాబు గోగినేని ఒకరు, రోల్ రీడా ఒకడు, అదేంది తను ఆమె సింగర్ గీతా మాధురి మ్యామ్, ఆమె ఒకటి అమిత్ భయ్య. అమిత్ భయ్య నేను చూస్తున్నా నిజంగానే చాలా బాగా చూస్తున్నా, నాకు నచ్చింది బేసికల్ బిగ్ బాస్. అంటే ఇంతకుముందు కౌశల్ టార్గెట్ అయినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ టార్గెట్ చేస్తే ఎలిమినేట్ అయిపోయినట్టు, అది అట్లనే అది వాళ్ళ కర్మ అంతే, అది బేసికలీ కాన్సిక్వెన్సెస్ ప్రకారమే కదా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ కౌశల్ దా, వాళ్ళు టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా టార్గెట్. ఫర్ సపోజ్ టార్గెట్ అన్నా కూడా మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసినంతవరకు తనీష్ అయి ఉండొచ్చు. అండ్ ఆ దీప్తి సునీ అని ఎందుకు పెట్టారయ్యా, దాన్ని తీసేసి డబ్ స్పెషల్ చేసుకోమనండి బయట కూర్చొని, ఎందుకు టైం వేస్ట్ అనవసరంగా మాకు అన్ని. గెలుచుకుంది, చాలా గెలుచుకుంది కదా, అదేందో సామ్రాట్ గారిది ఒక్కడదే గెలుచుకుంది, ఇంకెవరిది గెలుచుకుందని బయటికి రమ్మాను, ఈ వీడియో చూడమంటానని తెలుస్తుంది చాలా ఎంత అందంగా గెలుచుకుందా అని. అంటే నేను చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో చూసా, దానికి సపోర్టర్స్ తనకి సపోర్టర్స్ కూడా ఉన్నారు, హేటర్స్ కూడా ఉన్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హేటర్స్ ఓన్లీ, హేటింగే ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళు, చాలామంది వాళ్ళే కదా హేట్ చేస్తుంది. That's just because of her attitude only. Ante baita tana friends tho na attitude big boss house lo kuda attitude chupistha ante evadu chustadu cheppu asalke mana telugu lo attitude ki amma mogullu antallu endukuntaru endu chustaru cheppu helmet ees pakkaku kusa vettiru danni undamma botta vedtha ani kusa vettiru pakkaku ante